కోర్టులు మనసారి జగన్ గారు ఫీజులు పెట్టాడు వాళ్ళు ఆపిచ్చారు కోర్టులు స్కూళ్ళకు కూడా ఫీజులు పెట్టాడు వాళ్ళు ఆపిచ్చారు కోర్టులు కాబట్టి అప్పుడు ప్రత్యామ్నాయంగా నువ్వేం చేస్తావు అట్లాగే సంక్షేమ పథకాలు ఇస్తావా ఇవ్వవా ఎవరు నేను సంపాదించుకునేటట్టు చేస్తాను దాన్ని పబ్లిక్ లో చెప్పాము అక్క నేను వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తా లేదు ఈయన అప్పుడు ఏదో చెప్పాడు కదా 5000 ఎంత ఇస్తామని గ్యాస్ బండకు ఇట్లాంటి లేదు నేను వస్తే నెలకు ఏడాదికి ఓ 5000 ఇచ్చేస్తా ఇవన్నీ వద్దు ఇన్నింటి అర్థం అర్థం లేదు ఒకటి ఇస్తారు ఒకటి తీసేస్తారు ఇటు కాకుండా కుటుంబానికి ఓ 5000 ఇస్తా నేను వస్తే అంతే ఫిక్స్డ్ 5000 అంటే ఆటలు కాదు కదా మీకు ఆ 5000తో మీరు నెలకు వచ్చేటప్పటికి ఇంకోటి బియ్యం మంచి బియ్యం ఇస్తా సన్న బియ్యం ఇస్తా తీసుకోండి నేను మిగతాది పని కష్టపడండి అందరం వెళ్దాం కష్టపడుద్దాం ఇట్లా ఒక పాలసీ నేను వచ్చాడు రెండోది తెలుగుదేశంతో ఉంటావా ఉండవా అది చెప్పే కేటర్కి చెప్పు పబ్లిక్ కి చెప్పు ఇప్పుడు పవన్ నన్ను వెనకొద్దాం అనుకున్నాడు కూడా ఇవాళ వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆయన రేపొద్దు తెలుగుదేశం కలిస్తే ఇలా బతికేంటి అంతే కదా క్రిందసారి ప్రజారాజ్యంకి ఆస్తులను అమ్ముకున్నాడు తిరిగినోళ్ళు ఉన్నారు అంటే చాలా చోట్ల పవన్ మావాడే అన్నట్టుగా టీడీపీ గాని టీడీపీ కార్యకర్తలు గాని చెప్పుకుంటున్న పరిస్థితి పూర్తి స్థాయి కార్యక్షేత్రంలోకి పవన్ దిగలేకపోతున్నారా అక్కడ ఒక అయోమయం అనేది జనసేన పార్టీలో అంటే పవన్ కళ్యాణ్ గారిలో కూడా క్లియర్ కనిపిస్తోంది అంటే ఆయన మొన్నటిదాకా అనుకుంది ఏంటంటే ఇంకా ఎలక్షన్స్ కి టైం ఉంది ఈ లోపుగా సంపాదించుకోకపోతే కష్టం అవును పార్టీ నడపాలంటే కొత్త సొమ్ములు సొమ్ముల కోసం సినిమాల్లోకి సినిమాలు చంద్రబాబు గారు హెరిటేజ్ చేసుకోవట్లేదు భారతీయ సినిమా చూసుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ నడుస్తుంది అది ఏం తప్పలేదు కాకపోతే ఏంటంటే ఇప్పటికి దగ్గరకు వచ్చేసింది అనౌన్స్ చేసే టైం వచ్చేసింది అలా కాకుండా నేను సినిమాలు చేసుకుంటూ ఉంటాను తెలుగుదేశంతో కలిసి వెళ్ళిపోతాం మేము తెలుగుదేశంతో కలిసి వెళ్ళిపోతాము అనేటట్టు అయితే కనుక ఇంకా ఈయన సీఎం అనే ఛాన్స్ పోయినట్టే కదా అంతేగా దిస్ ఈస్ ద లాస్ట్ తెలుగుదేశంతో కలిసి వెళ్ళిపోతాం అదే చెప్పాలంటే తెలుగుదేశం అయితే క్లియర్ గా చంద్రబాబు సీఎం అభ్యర్థి అని చెప్పేసి ఆయనే చెప్పేశాడు అవును నేను మళ్ళీ సీఎం అయితే ఆయన వేరే ఆయన లోకేష్ కి ఇవ్వట్లేదు ఛాన్స్ ఇస్తారు కాబట్టి అక్కడికి నీకు లేదు 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 అన్నప్పుడు నువ్వేంటి సీఎం ఇంకా నాకు అక్కర్లేదులే కానీ బీజేపీ క్లారిటీ ఇచ్చిందేమో బీజేపీ చాలా క్లారిటీ గారు అన్నారు కదా తిరుపతి ఇప్పుడు ఈ టర్మ్ లో నువ్వు సీరియస్ గా సిన్సియర్ గా పనిచేస్తే నీకు మొత్తం ప్రభుత్వం రాకపోవచ్చు కానీ రేపు ప్రభుత్వం పవన్ చేసి జగన్ చేసిన బాబు చేసిన ఈయన మద్దతుతో వచ్చే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే 25-30 సీట్లు కొడతారు కృష్ణా గుంటూరు ఇవన్నీ కలిపితే దాదాపు 40-45 సీట్లు కొడతారు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అక్కడ అది బాబు వైపుకి ఇంకా వెళ్ళాల పవన్ అటు పక్కకి పోతే మళ్ళీ సమీకరణం మారుతుంది ఎందుకు మారుతుంది అంటే బీసీలు రివర్స్ అవుతారు అక్కడ కాన్సెప్ట్ అదే అవుతుంది అప్పుడు అదే ఇప్పుడు లేదు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అవుతారు లేదా కుమారస్వామి లాగా మద్దతు తీసుకోగలుగుతారు వీళ్ళు తెలుగుదేశం ఇస్తారు మద్దతు వచ్చినట్టు ఒకవేళ పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు చూడకపోతే అది భారతీయ జనతా పార్టీ ఫెచ్చింగ్ అవుద్దా ఆ వ్యతిరేకత బీజేపీ జనసేనకు అనుకూలతగా మారుతుందా ఖచ్చితంగా బీజేపీ కంటే కూడా జనసేనకి ఫెచ్చింగ్ అదే జనసేనకి లైఫ్ అవుతుంది ఇప్పుడు రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తేలిపోతాయి కదా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనుక రేపు యోగి మళ్ళీ గెలిస్తే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్ళడం కరెక్ట్ 5 రాష్ట్రాల సంగతి వదిలేయండి ఉత్తరప్రదేశ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్ళడం కరెక్ట్ లేదు అనుకుంటే ఇండివిజువల్ గా జనసేనగా ఉండటం బెటర్ ఈయన వెళ్ళడం వల్ల తెలుగుదేశానికి నష్టం ఈ అదే సమయంలో వైసీపీకి లాభం ఇండివిజువల్ గా ఉండటం వల్ల ఈయనకి లాభం తెలుగుదేశానికి లాభం ఎట్లాగంటే బీజేపీ జనసేన కలవాలి నేను అన్నట్టు అక్కడ ఎందుకంటే అప్పుడు రేపు మోడీనే వస్తాడు మోడీనే వస్తాడు అన్నప్పుడు మోడీ